केंद्र विधानालपै प्रश्निस्ते वारिनी केसुलतो लोंगदीसुकोवालनी चूस्तुन्नारन्नारु मंत्री सत्यवती राठोड्. केंद्रं वेधिंपुलकु भयपड़मनी मरिंत पोराडतामन्नारु सत्यवती राठोड्. ओक महिला पट्ल ई विधमैन कक्ष साधिंपु चर्यलु दुर्मार्गमन्नारु. महिला रिजर्वेशन बिल्लु कोसं कविता ढिल्लीलो आंदोलनकु सिद्धमैते बीजेपीकी वेन्नुलो वणुकु पुट्टिंदन्नारु. अंदुके इलांटि कुट्रलकु पाल्पडुतुन्नारन्नारु. ईडीनी अड्डुपेट्टुकोनि एन्नि वेषालु वेसिना भयपड़मन्नारु मंत्री ఎర్రబెల్లి దయాకర్ రావు. ईडी ई रोजु मा गौरव शासन मंडली सभ्युरालु कविता गारिकी नोटीसुलु देशव्याप्तंगा प्रपंचव्याप्तंगा राष्ट्रव्याप्तंगा प्रतिभा कनपर्चिन महिलल्नी सन्मानिंचुकुंटुन्नारु. कानी दुरदृश्यम एंटी अंटे देशंलो उंडे भारतीय जनता पार्टी प्रभुत्वं एवरैना राजकीयंगा एदुरु मात्लाडिते एदुरु तिरुगुते मरी वाळ्ळ मीद केसुलु पेट्टि अन्यायंगा अक्रमंगा मरी केसुलु बनायिंचि अरेस्टुलु चेस्ता उंदि जैलुकु पंपिस्ता उंदि. अंदुलो भागंगाने ईरोजु कविता गारी मीद मोन्ननें वाळ्ळु स्वयंगा वच्चि तनतो मात्लाडि प्रश्नलेसि समाधानालु राबट्टि वेळ्ळिपोयारु. कानी निन्नटिकि निन्न मरी वारी बिनामी अनि चेप्पि कावालनि ओक पेरु पेट्टि रामचंद्रे पिल्ले एं चेप्पाडो तेलियदु. कानी ईडी केंद्र प्रभुत्वं ईरोजु कविता गारिनि दोषिगा निलबेडुतू केसुलु पेट्टि रेपे हाजरु कावालनि. ఎల్లుండి तनु దేశవ్యాప్తంగా పార్లమెంట్లో 33% రిజర్వేషన్ చట్టసభలో రావాలని ధర్నా చేస్తున్న క్రమంలో తన గొంతు నొక్కే ప్రయత్నం వారి పతనం తెలంగాణ నుంచి మొదలైతది. కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీ వెన్నులో మొణుకు పుట్టిందని చెప్పొచ్చు. ఆ రోజు నుంచి మరి కేసీఆర్ గారికి ఉన్న బలహీనత ఏంది ఒక బిడ్డ కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇది మీరు మీ పతనానికి తీసుకునే గోతి తప్ప ఇంకోటి కాదు. మీ పతనం తెలంగాణ రాష్ట్రం నుంచే మొదలైతది. బీఆర్ఎస్ నుంచే మీకు ముప్పు పొంచి ఉంది అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఏ కేసులు పెట్టినా ఎదుర్కొంటాం తప్పకుండా. కేసీఆర్ గారి బలమేందో తెలుసు కాబట్టి ఆ రోజు ఎవరితోని సాధ్యం కాంది. ఆ రోజున కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ సాధించినోడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పెట్టి దేశవ్యాప్తంగా తిరుగుతే తనకు తిరుగుండదు. बीजेपी पार्टी की ईन द्वारा ముప్పు ఉంది కాబట్టి ముందే పసిగట్టి అక్రమంగా కేసులు పెట్టాలని చూస్తున్నారు. దీని ప్రజలు గమనిస్తున్నారు. మీ పతనం తెలంగాణ నుంచి మొదలు కాబోతుంది. దానికి ఈ రోజు నుంచి నాంది కాబోతుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు గాని కవిత గారు గాని బీజేపీ పార్టీకి సరెండర్ కావాలనేది వాళ్ళ ఆలోచన. మొదలు నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చిన తర్వాత సరెండర్ అయ్యేటోలు సరెండర్ అవుతారు. వ్యాపారస్తులు కానీ బిజినెస్ పార్టీలు కానీ అదే వేరే రాష్ట్రాలలో కూడా మనం చూసాం. డిఎంకే పార్టీ కానీ ఢిల్లీలో కానీ ఇవన్నీ కూడా చూసాం. సరెండర్ అయ్యేటోలు సరెండర్ అయ్యిండు. సరెండర్ కాక ఖచ్చితంగా నిలబడ్డల మీద కేసులు పెట్టి జైలుకు తోలుస్తారు. మొదలు మాకు నోటీసులు ఇచ్చారు. మా కైతమ్మ గారికి మేము సరెండర్ కాలే ఇంకా విజృంభించాం. ఇప్పుడు సమన్లు ఇష్యూ చేశారు. వాళ్ళు దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. దేశ స్థాయిలో కూడా ఉద్యమిస్తాం. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని బీజేపీ చేసే ఈ ద్రోహాన్ని ఖండించి ఏర్పాటు చేస్తాం. ఇంతకుముందు సత్యవతి గారు చెప్పినట్టు వాళ్ళకు వ్యాపారంలో భాగస్వామిని ఉన్నోళ్ళను ఎన్ని తప్పులు చేసినా వదిలిపెడతారు. ఏం తప్పు చేయని రాజకీయ పార్టీలు పడిన వాళ్ళను కేసులు పెట్టి లోపలికి పంపుతారో దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై స్పందించారు మంత్రి జగదీష్ రెడ్డి. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం మోడీ ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్ట అన్నారు. మోడీ దురాగతాలు బయట పెడుతున్న కేసీఆర్ పై మోడీ కుట్రపన్నారన్నారు. ఆ కుట్రలో భాగమే కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు. ప్రజల కోసం పనిచేసే నేతలకు కేసులు జైళ్లు కొత్త కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలకి పరాకాష్ట శాసనమండలి సభ్యులు కవితకి ఈడి నోటీసులు ఇవ్వడం అనేది భారతదేశంలో గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ రాజ్యాంగ పద్ధ సంస్థలన్నింటినీ కూడా దుర్వినియోగం చేస్తూ ఒక అణచివేత దూరంతో ఈ దేశంలో ప్రతిపక్షాలని భయపెట్టాలని చూస్తూ ఉంది బీజేపీ పార్టీ. కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని నరేంద్ర మోడీ గారి దుర్మార్గాలకి రోజులు దగ్గర పడుతూ ఉన్నాయి.
తెలంగాణ ఉద్యమానికి బయలుదేరినాడే కేసీఆర్ గారు అన్ని స్పష్టంగా చెప్పి వచ్చారు కేసులు జైళ్ళు మాకు కొత్త కాదు ప్రజల కొరకు పని చేసే సందర్భంలో అనేక మంది నాయకులు ఇట్లాంటి దుర్మార్గాలకు బలైనారు మాకు తెలుసు చరిత్రలో కానీ నియంతలు ఎప్పుడూ కూడా నిలబడలేదు ప్రపంచంలో ఇప్పటివరకు అంతంగా పడ్డ నియంతల కంటే మోడీ గొప్పవాడేం కాదు ఈ కేసుల వల్ల బిఆర్ఎస్ నాప్తం అనుకుంటే కేసీఆర్ నాప్తం అనుకుంటే అది బీజేపీ మూర్ఖత్వం అది మోడీ మూర్ఖత్వం తప్ప ఇంకోటి కాదు తప్పకుండా ఏ కేసులైనా ఎదుర్కొంటాం ప్రజల్లో బీజేపీ దుర్మార్గాల్ని ఎండగడతాం రాబోయే రోజుల్లో బీజేపీ అసలు రూపం ఈ దేశ ప్రజలకు వివరిస్తాం మోడీ గద్దె దిగే వరకు కూడా మా పోరాటం కూడా కొనసాగుతుంది కవిత విషయంలో మొదటి నుంచి కూడా నేను చెప్తున్నట్టుగా దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసి ఎక్కడో ఏదో తప్పు జరిగితే పెట్టబడిన కేసు కాదు ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతోని ఒక బీజేపీ ఎంపీ చేసిన ఆరోపణలను తీసుకొని దాని ఆధారంగా ఒక కథ అల్లి ఈ కేసు తయారు చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు ఆ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి ఆ పార్టీని ఇబ్బంది పెట్టాలని అంతకన్నా ఎక్కువగా దేశంలో బీజేపీ బండారాన్ని మోడీ దురాగతాలని బయటపెడుతున్న కేసీఆర్ గారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగా మోడీ ప్రభుత్వం ఇటువంటి పని చేస్తామన్న విషయం మాకు తెలుసు ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై స్పందించారు నిజామాబాద్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఇది మహిళా లోకంపై కేంద్రం సర్కారు దాడి అన్నారు కవిత అరెస్టుపై బీజేపీ నేతలు ముందే ఎలా చెబుతారన్నారు బీజేపీ నేతలు చెప్పినట్లే ఈడీ సీబీఐ వ్యవహరిస్తోందన్నారు మహిళలతో పెట్టుకున్నోళ్లు కాలగర్భంలో కలిసిపోతారన్నారు గణేష్ గుప్తా తెలంగాణ మహిళల మీద జరిగినటువంటి దాడిగా మేము అభివర్ణిస్తా ఉన్నాం ఢిల్లీలో జంతర్ మందర్ దగ్గర తాను తలపెట్టినటువంటి ధర్నాని అడ్డుకునేందుకు మహిళలని వెనక వేస్తున్నందుకు మరి కవిత గారికి నోటీసులు ఇవ్వడం అది మహిళా దినోత్సవం రోజే నోటీసులు ఇవ్వడం మరి కేంద్ర ప్రభుత్వానికి మహిళల పట్ల ఉన్నటువంటి ఎంత గౌరవం ఉందో మనం చూడొచ్చు అరెస్ట్ చేస్తారనేటటువంటి విషయాన్ని కిషన్ రెడ్డి గారు ఏ విధంగా చెప్తారు బండి సంజయ్ గారు ఏ విధంగా చెప్తారు అంటే వాళ్ళకి ముందే తెలుసా అంటే ఇవన్నీ కూడా స్వచ్ఛందంగా పనిచేయాలి తప్ప కేంద్ర ప్రభుత్వానికి ఒత్తిడికి లోను కాకూడదు మేము నోటీసు ఇవ్వడం తప్పుపట్టడం లేదు సిబిఐ ఎంక్వైరీ చేయడం మేము తప్పుపట్టడం లేదు ఈడీ ఢిల్లీకి పిలవడం తప్పుపడడం లేదు ఇచ్చినటువంటి డేట్ని మేము తప్పుపడతా ఉన్నాం ఇచ్చినటువంటి సమయాన్ని మేము తప్పుపడతా ఉన్నాం మహిళా రిజర్వేషన్ కోసం ఏదైతే పోరాటం కోసం తను తీసుకున్నటువంటి ఒక కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని ఆపడం కోసం ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసం ఏదైతే ఈరోజు నోటీస్ ఇచ్చారో ఆ విషయంలో మేము మహిళా లోకం మీద మేము దాడి అంటున్నాం ఒకవేళ నిజంగా ఇండిపెండెంట్గా మీరు కవిత గారికి ఇచ్చి ఉంటే మేము మహిళా లోకం మీద దాడి అనేవాళ్ళం కాదు ఇట్స్ ఎ ఇండివిజువల్ మీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తే మీరు మహిళా దినోత్సవం రోజే ఒక మహిళకు నోటీస్ ఇస్తారా డెఫినెట్గా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా రియాక్ట్ అవుతారు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి చాలామంది మహిళలు ప్రపంచంలో ఉన్నారు టీవీలలో చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా రాబోయేటటువంటి ఎలక్షన్లో వీరికి బుద్ధి చెప్పడం మాత్రం ఖాయం అనవసరంగా కెలిగి పెట్టుకున్నారు చరిత్రలో మీరు చూడండి మహిళలతోని పెట్టుకున్నటువంటి మహామహారాజులే కొట్టుకుపోయారు కాలగర్భంలో సో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక పెద్దేం కాదు ప్రజాస్వామ్యమైనటువంటి దేశం ఇది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు వస్తుంటాయి వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు తప్ప ఎప్పటికీ వీళ్ళే ఉండరు కదా